ఇక డిటైల్స్ చూస్తే జమ్మూ కాశ్మీర్ లో కుండపోత వర్షాలతో అమర్నాథ్ గుహ వద్ద ఆకస్మిక వరదలు పోటెత్తాయి. కొండలపై నుంచి వర్షపు నీరు ముంచెత్తుతోంది. వరదల ధాటికి అమర్నాథ్ యాత్రికుల గుడారాలు కొట్టుకుపోయాయి. గుడారాల్లో ఉన్న భక్తులు గల్లంతైనట్లు తెలుస్తోంది. గల్లంతైన వారి కోసం హెలికాప్టర్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టాయి. వరదల నేపథ్యంలో అమర్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. అమర్నాథ్లోని మంచులింగాన్ని దర్శించుకోవాలంటే శ్రీనగర్కి దాదాపు 90 కిలోమీటర్ల దూరంలో పహల్గామ్తో పాటు బాల్తాల్ పట్టణాల మీదుగా రెండు మార్గాల్లో ఉన్న బేస్ క్యాంపుల నుంచి బ్యాచ్ల వారీగా వెళ్లాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ప్రతికూల వాతావరణం కారణంగా గత మంగళవారం యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. అనంతరం వాతావరణం అనుకూలించడంతో యాత్రను మళ్లీ పునరుద్ధరించారు. జూన్ 30న ప్రారంభమైన ఈ యాత్రలో ఇప్పటికే 100,000 మంది భక్తులు మంచులింగాన్ని దర్శించుకున్నట్లు అధికారులు వెల్లడించారు. एक मिनट पीछे होना यार, జమ్మూ కాశ్మీర్లో కుండపోత వర్షాలతో అమర్నాథ్ గుహ వద్ద ఆకస్మిక వరదలు పోటెత్తాయి. కొండలపై నుంచి వర్షపు నీరు ముంచెత్తుతోంది. వరదల ధాటికి అమర్నాథ్ యాత్రికుల గుడారాలు కొట్టుకుపోయాయి. గుడారాల్లో ఉన్న భక్తులు గల్లంతైనట్లు తెలుస్తోంది. గల్లంతైన వారి కోసం హెలికాప్టర్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టాయి. వరదల నేపథ్యంలో అమర్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. అమర్నాథ్లోని మంచులింగాన్ని దర్శించుకోవాలంటే శ్రీనగర్కి దాదాపు 90 కిలోమీటర్ల దూరంలో పహల్గామ్తో పాటు బాల్తాల్ పట్టణాల మీదుగా రెండు మార్గాల్లో ఉన్న బేస్ క్యాంపుల నుంచి బ్యాచ్ల వారీగా వెళ్లాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ప్రతికూల వాతావరణం కారణంగా గత మంగళవారం యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. అనంతరం వాతావరణం అనుకూలించడంతో యాత్రను మళ్లీ పునరుద్ధరించారు. జూన్ 30న ప్రారంభమైన ఈ యాత్రలో ఇప్పటికే 100,000 మంది భక్తులు మంచులింగాన్ని దర్శించుకున్నట్లు అధికారులు వెల్లడించారు.